అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి వచ్చే ఏకైక గిఫ్ట్ ఏమిటంటే వయస్సు. వద్దు అనుకున్నా కానీ వచ్చేస్తుంది. మరి ఆ వయసుతో పాటు శరీరానికి ఇంకా కొన్ని గిఫ్ట్లు కూడా వస్తాయి. సరే, మనకి నచ్చే గిఫ్టా నచ్చని గిఫ్టా సంగతి తర్వాత పెడదాం. మనకి వచ్చే ఈ నచ్చని గిఫ్ట్లలో ప్రధానంగా ఉండేది యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా ఆస్టియో ఆర్థ్రైటిస్, ఆస్టియోపోరోసిస్. దీంట్లో ఆస్టియోపోరోసిస్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. మాకు చాలా తెలుసు డాక్టర్ గారు, ఆస్టియోపోరోసిస్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి అని కొంతమంది మెసేజ్ పెట్టారు. అసలు దీన్ని గుర్తించడం ఎలా? ఎందుకంటే ఇంత మెడికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇంత మెటీరియల్ వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పదాన్ని చాలామంది వాడుతున్నారు, చాలామంది పాటిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం నిజంగా చెప్పాలంటే. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నప్పుడు ఎట్లా ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయడం, దాన్ని గుర్తించడం ఎట్లా అనే విషయాన్ని మనం ఇవాళ చర్చిద్దాం. ఫస్ట్, ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఎముకలు బలహీనపడడం. దీన్ని గుర్తించడం ఎట్లా అంటే ప్రాస్పెక్టివ్గా గుర్తించవచ్చు, రిట్రోస్పెక్టివ్గా గుర్తించవచ్చు. ప్రాస్పెక్టివ్గా గుర్తించడం అంటే ఏమిటంటే వయస్సు మీద పడిన ప్రతి వారికి వచ్చే ఇబ్బంది ఆస్టియోపోరోసిస్. గ్రేడింగ్స్ డిఫరెంట్గా ఉంటుండొచ్చు. మరి రిట్రోస్పెక్టివ్గా అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత, ఓహో ఇది ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన సంఘటన అని. సో ఫస్ట్ రిట్రోస్పెక్టివ్గా తెలుసుకుందాం. ఎందుకంటే వయసు మళ్ళిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళలో ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మనం చేద్దాం. ఒకటి, ఫస్ట్ మూడు ఎగ్జాంపుల్స్ చెప్తే పట్టేసేసుకుంటారు మీరు. మొదటి ఎగ్జాంపుల్ ఏమిటంటే, అక్కడ ఇంట్లో బాత్రూంలో ఎక్కడో నడుస్తూ నడుస్తూ కాలు జారి కింద పడిన తర్వాత, ఈ చేతి మీద పడిన తర్వాత చేతి ఫ్రాక్చర్ కానీ తుంటి జాయింట్ ఫ్రాక్చర్ కానీ అవుతుంది. చూస్తే అక్కడ చూస్తే పెద్దగా జారి పడింది కానీ, లేకపోతే మనిషి పెద్దగా వెయిట్ ఉండడం కానీ, ఏదైనా పెద్ద దెబ్బ తగలడం కానీ ఉండదు. ట్రివియల్ ట్రామా అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సింపుల్, ఒక చాక్ పీస్ని విరచడానికి ఎంతైతే బలం కావాలో అంతకు రెండు మూడింతల బలం పడితే ఈ ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. అది ఆస్టియోపోరోసిస్. అంటే ఎముకలు ఎంత బలహీనంగా ఉంటే ఫ్రాక్చర్ అవడానికి అంత ప్రోన్గా ఉంటుంది. తుంటి జాయింట్ ఫ్రాక్చర్ కానీ, రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్ కానీ, స్పైన్లో ఫ్రాక్చర్ కానీ, ఇండెక్స్ ఫ్రాక్చర్స్ ఫర్ ఆస్టియోపోరోసిస్. ఏమాత్రం ఇంజురీ లేకుండా ఈ మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది అంటే మీకు ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టే. ఏ లెవెల్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్? సివియర్ లెవెల్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఇక్కడ ఒక చిన్న సూచన మనకి శరీరం చూపించింది. అదృష్టవశాత్తు ఏ చిన్న రిస్ట్కో స్పైన్లోనూ అయిందనుకోండి, మందులతోటి కానీ పట్టిలతోటి కానీ సరిపోతుంది. హిప్ జాయింట్కి అయిందంటే మాత్రము ఇక ఆపరేషన్ చేసి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని తర్వాత మనము ఫిజియోథెరపీ అవన్నీ చేసిన తర్వాత లేచి నడవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్లో కూడా రెండు రకాల ఫ్రాక్చర్స్ ఉన్నాయి, హిప్ ఫ్రాక్చర్స్. అవేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనము. ఇట్లా రిట్రోస్పెక్టివ్గా మీకు ఒక దెబ్బ తగిలిన తర్వాత, ట్రివియల్ ట్రామా అయిన తర్వాత ఫ్రాక్చర్ రిస్ట్ జాయింట్లో కానీ, హిప్ జాయింట్లో కానీ, స్పైన్లో అయితే అది ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్ అన్నమాట. తర్వాత ప్రాస్పెక్టివ్గా, ఒకటి వయస్సుతోటి ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ అంటే ఆహారంలో మార్పులు సరిగ్గా లేకపోతే, క్వాంటిటీ ఎక్కువగా ఉండి క్వాలిటీ ఫుడ్లో లేకపోతే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. తర్వాత మాల్ న్యూట్రిషన్ వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్, జాయింట్ల మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ చేయకపోతే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. విటమిన్ డి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, సమతుల్యమైన ఆహారం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత క్రానిక్ బెడ్రిడెన్ పేషెంట్స్లో కూడా ఆస్టియోపోరోసిస్ అనేది డెఫినెట్గా వస్తుంది అన్నమాట. సో వీళ్ళల్లో ముందులో భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. తర్వాత వాళ్ళేమవుతుందంటే దీనికి సంబంధించి ఇంకా ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఒక లైన్లో చెప్తాను చూడండి. మీకు ఒక నొప్పి వచ్చిన తర్వాత మీరు వాడిన మందులతోటి, నొప్పి మందులతోటి కానీ తగ్గకపోతే దాంట్లో ఒక కారణం ఆస్టియోపోరోసిస్ కావచ్చు.
ఉదాహరణకి బ్యాక్ పెయిన్ ఇన్ ఏ ఎల్డర్లీ పీపుల్, యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం. ఎన్నో రకాల నొప్పుల మందులు, ఎన్ని రకాల నొప్పుల మందులు ఉంటే అన్ని రకాల నొప్పుల మందులు వాడి నొప్పి తగ్గట్లేదు అని వచ్చిన తర్వాత మేము చెక్ చేస్తే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. క్వాంటిఫికేషన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ డెక్సా స్కాన్ తోటి చేస్తాం, బోన్ మినరల్ డెన్సిటీని డెక్సా స్కాన్ తోటి చేస్తాం. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఎవరైనా కానీ ఆస్టియోపోరోసిస్ తప్పించుకోలేరు కాబట్టి అది ఏ మైల్డ్ మోడరేట్ లెవెల్లో ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోండి, ఫిజియోథెరపీ చేసుకోండి. మీరు తీసుకున్న మెడిసిన్ తోటి కానీ తగ్గకపోతే మీరు దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ని కలిస్తే మీకు ఉన్న ఇబ్బందుల్లోంచి సాధ్యమైనంత వరకు బయటపడేసే ప్రయత్నం చేస్తారు. నమస్తే.